ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, పండించిన పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జయనత్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోయా, శనగ పంటలను మద్దతు ధర కల్పించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమం గౌరవ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్న గారి యొక్క ఆదేశ అనుసారం ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నది, ఇప్పుడు కూడా ఉంటుంది. మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ పంట కానీ అసలైన పండించే సమయంలో కూడా ఒక్క గింజ మిగలకుండా ఉన్నటువంటి యొక్క కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈనాడు మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి రైతుల్ని మోసం చేసి రుణమాఫీ చేస్తామని, రైతు బంధు వేస్తామని, మద్దతు ధర ఇస్తామని, బోనస్ ఇస్తామని చెప్పినటువంటి దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు. తో ఈరోజు మేమంతా కూడా మరి 24 తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వాళ్ళ నాయకులే రైతులకు చెప్పి, మీరందరూ కూడా సోయాబీన్ తీసుకురమ్మని చెప్పి రైతు మార్కెట్లో రైతులందరూ కూడా సోయాబీన్ మార్కెట్కు తేవడం జరిగింది. ప్రగల్భాలు పలికినటువంటి యొక్క కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు కనుమరుగయ్యారు. రైతులు పండించినటువంటి యొక్క ప్రతి గింజను ఎంఎస్పి ద్వారా, మద్దతు ద్వారా, అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఒకవేళ ఈ 2 రోజులలో కూడా మార్కెట్లో కాంటాలు చాలు చేసి కొనని పక్షంలో వాళ్ళని తప్పకుండా గేరవులు చేసి, వాళ్ళని నిలదీసి రైతుల యొక్క పండించిన పంటను కొనుగోలు చేసే విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.